నమస్కారం అమ్మమ్మ. అమ్మమ్మ ఎట్లున్నావు? మంచిగానే ఉన్నా. అమ్మమ్మ నన్ను కూడా అమ్మమ్మనే వేసినావు మొత్తానికి. ఏం పేరు మీ పేరు? మా పేరు ఈరమ్మ. ఏం చేస్తుంటావు అమ్మమ్మ? వ్యవసాయం పని చేసుకుంటా. వ్యవసాయం చేస్తున్నారు, ఇప్పటికీ వ్యవసాయమే చేసుకుంటున్నారు. ఎన్ని ఎకరాల భూమి ఉంది? 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉంది. రైతు బంధు వస్తుందా? మళ్ళా వస్తుంది. ఎన్ని వస్తున్నాయి? ఎకరాన 10,000 ఇస్తాడు. ఎకరానికి 5,000, సంవత్సరానికి 10,000 అట్లా. అమ్మ మా తెలంగాణ వచ్చినప్పటి నుంచి రైతులకి లాభం ఉందా నష్టం ఉందా? లాభం ఉన్నది. ఏ విధంగా లాభం ఉందనుకుంటున్నారు? ఇక రైతు బంధు ఇస్తాండి, పింఛన్ ఇస్తాండి, గొర్రెల గొర్రెలు ఇచ్చే. అచ్చా మీరు గొర్రెలా? ఎన్ని గొర్రెలు, ఎన్ని గొర్రెలు వచ్చినాయి? ఓసారి 21 వచ్చింది, మొన్న 19 వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు 30 ఎలక్షన్స్ అవుతున్నాయి కదా అమ్మమ్మ, ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? కేసీఆర్. కేసీఆర్? ఎందుకు? మంచిగా లాభాయం చేస్తానని అది గెలిపించుకుంటాం. కాంగ్రెస్ ముచ్చట నా దగ్గర దేకు, ఆ ముచ్చట నన్ను అడగవు. అయ్యో ఒక 2 నిమిషాలు మాట్లాడదాం, 1 నిమిషం ఆగు. అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇస్తామంటున్నారు కదా, మళ్ళీ ఇచ్చేది ఎవరిక? ఇవరకు మోసం చేసి, కరెంటు మోసం చేసి పంటలు పండలే, పైరులు పండలే. అప్పుడు చేనులో ఒక కాడ పోయి బాయిల కాడ కూర్చొని ఒకరు పోయి నిద్రపోయారు, ఒకరు కరెంటు గంట గంట టైంకి ఇచ్చాడు. ఓ టైం బంద్ పెట్టి ఓ టైం ఇచ్చేది, ఇప్పుడు బరాబర్ ఇస్తాను. మరి చాలా మంది కేసీఆర్ ఏం చేస్తలేడు, నాయకులు ఇంకొన్నోళ్ళ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అని అంటున్నారు కదా. మళ్ళీ కొందరు అంటారు కానీ నా ఆ ముచ్చే నాకు తెలియదు. మీకైతే అన్ని వస్తుంది, మాకు మంచిగానే ఉన్నది. మళ్ళీ చూడొచ్చు కదా, ఈసారి ఆల్రెడీ 10 ముందు కాంగ్రెస్ ఉండే కదా, మళ్ళీ ఈసారి వస్తే గెలిస్తే మంచి చేస్తామంటున్నారు. మళ్ళీ ఆయనకు ఓటేసి గెలిపించుకోవచ్చు కదా కాంగ్రెస్ కి. కాంగ్రెస్ ఏమై ఒక్కసారి వేసి గెలిపించుకో. కాంగ్రెస్ ఏమద్దు, కరెంటు బంద్ పెడతాడు, ఈ పింఛన్లు బంద్ పెడతాడు, మరేమో ఎవరికరక మంచి చేస్తా అంటుండు కదా రేవంత్ రెడ్డి, మంచి చేస్తా అంటుండు. గెలిచేదానికి అంటాడు, ఇప్పుడు ఈయన ముందుగా నడిచి మంచిగా ఇచ్చినా నిడిచిపెట్టి మళ్ళీ ఆయన ఎట్లిచ్చేది ఎవరిక? కేసీఆర్ మీద నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నది. రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు. కాంగ్రెస్ అన్న ముచ్చడతాడు మాకు, ఇప్పుడు ఎందుకు వాళ్ళు వస్తనే లేరు, వాళ్ళు ముచ్చడలేదు, మంచిగా చేసిన వాళ్ళకి వేస్తాం.